బాధాకరం, చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ 4 నెలల కాలంలోనే మనం తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన మహిళలకు రక్షణ అనేది కూటమ ప్రభుత్వంలో కరువైందనే చెప్పొచ్చు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళకు కూడా ఈ రోజు రక్షణ లేదనే మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలకొన్నను అనే దానికి ఈ రోజు ఈ సుహాన ఘటనే ఇప్పుడు నిదర్శనం. ఒక అమాయకము మైనటువంటి బాలికలు కావచ్చు, అదే ఈఎంఐ కావచ్చు, మనం చూసినట్టయితే అసలు కనీసం ఈ ఫ్యామిలీ సుహాన ఘటన మనం చూసినట్టయితే ఏ విధంగా తన మీద దాడి చేశారు. ఇందాక పర్సనల్గా వెళ్ళి మేమంతా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి మీద జరిగినటువంటి దాడికి మనం చూసినట్టయితే తన ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు కనీసము ఆ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ నోరు విప్పాలన్నా కూడా ఆలోచించేటువంటి అభద్రతా భావనలో అంతటి ఇన్సెక్యూరిటీలో ఈరోజు ఆ ఫ్యామిలీ ఉందంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఎంత ఇన్సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీలో ఈ జరిగినటువంటి విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేక ఎటో వెళ్ళలేక ఎవరితో చెప్పుకోలేక హాస్పిటల్ చుట్టూ కూడా వరుసగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వరుసగా మనం చూసినట్టయితే దాదాపు ఒక 4-5 హాస్పిటళ్ళు వరుసగా తిరిగి జీజీ వచ్చుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఇన్సెక్యూరిటీ వాళ్ళలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం కూడా రక్షణ లేదేమో పూర్తి స్థాయిలో అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అనిపించేలాగుంది. మనం చూసినట్టయితే గతంలో తీసుకుందాం, జగనన్న ప్రభుత్వంలో ఉమెన్ సేఫ్టీ విషయంలో, ఉమెన్ సెక్యూరిటీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా మేము సెక్యూర్గా ఉన్నాము, మేము సేఫ్గా ఉన్నాము, దిశ యాప్ లాంటివి ఉన్నాయి, దిశ లాంటి చట్టాలు ఆలోచన చేసి జగనన్న తీసుకొచ్చారు, మరి ఎలాంటి ఆలోచనలు చేసి ఏ విధంగా పకడ్బందీగా పోలీస్ స్టేషన్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసింది అనేటువంటి విషయం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు చూస్తే దిశ చట్టాలు లాంటి చట్టాలు అవసరం ఉందని మళ్ళీ అనిపిస్తుంది మనకు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే రాష్ట్రంలోని మహిళలంతా కూడా చాలా అభద్రత భావంతో ఉన్నారు. ఇంకా ఈ వరుస 4 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే కనుక మహిళలకు రక్షణ ఈ రాష్ట్రంలో కరువైందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, మహిళల రక్షణ మీద ఈ కూటమి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కూడా దృష్టి వహించి అడుగులు ముందుకు వేయాలని కోరుతూ ఉన్నాము. అలాగే ఇందులో ఎవరైతే ఉన్నారో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద డెఫినెట్గా ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంటు ఈ విధంగా ఎవరన్నా చేయాలంటే ఈ రాష్ట్రంలో ఇంకొకరు ముందడుగు వేయకుండా కఠిన శిక్షలు, కఠిన చర్యలు తీసుకుంటారని మేము కోరుతా ఉన్నాం. మీరు అన్నట్టు ఇందాక కొద్దిసేపటి కింద మేము మా ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్కు సంబంధించినటువంటి నూరి ఫాతిమా గారు, అలాగే డిప్యూటీ మేయర్ టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ గారు, మేమంతా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము, ఆ ఫ్యామిలీతో మాట్లాడాము, అమ్మాయి పరిస్థితిని చూసాము, అట్ ది సేమ్ టైం డాక్టర్స్తో మాట్లాడాము, సూపరింటెండెంట్ గారితో కూడా కాల్లో మాట్లాడాను, ఉన్న కేసు షీట్ తెప్పించుకొని ఎప్పుడొచ్చారు, ఏమైంది, వరుస ప్రొసీడింగ్స్ ఏంటి, తన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం మానిటర్ చేస్తున్నారు అనే దాని మీద కూడా, వాళ్ళకి సరైన కేర్ ఇస్తున్నారా లేదా అనే దాని మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. అన్ని వివరాలు కూడా తీసుకొని జస్ట్ మేము వెళ్ళాము. ఆ వెళ్ళిన కాసేపట్లోనే ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. సో వి ఫెల్ట్ సాడ్ ఫర్ దాట్, బట్ ఇక ఇక మీరు అడిగిన దానికి ఇంకా ఏం జరుగుంటుందో భగవంతుడికే తెలియదు.